నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విబిఏ ఆపరేటర్స్ అండి. సో ఈ విబిఏ ఆపరేటర్స్లో మనకి అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ మరియు కాన్కాటినేట్ ఆపరేటర్ ఉంటాయి. సో చూద్దాం అండి ఇవంటి ఏంటో. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి 6 ఆపరేటర్స్ ఉన్నాయండి. ఓకే, సో ప్లస్, మైనస్, ఆస్టిక్ సింబల్. ఓకే, సో దీన్ని మనం మల్టిప్లికేషన్కి వాడతాం. అలాగే డివైడ్, మోడ్, ఎక్స్పోనెన్షియేషన్. ఓకే, ఎక్స్పోనెంటేషన్ దీని పవర్కి వాడతామండి. సపోజ్ మనం ఏదన్నా ఏ టు ద పవర్ ఆఫ్ బి అలా ఇవ్వాలనుకుంటాం. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, బి ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను. సో అప్పుడు మనకి ఈ ప్లస్ ఆపరేటర్లో ఏ ప్లస్ బి ఏమవుతుంది, 14 అవుతుంది కదా. సో అలాగే ఏ మైనస్ బి, 10 - 4 అంటే మనకి 6 వస్తుంది. సో ఇలా ఏ ఇంటూ బి, ఏ డివైడెడ్ బై బి, ఏ పర్సంటైల్ బి, ఏ టు ద పవర్ ఆఫ్ బి. సో దీని ఆన్సర్స్ కావాలనుకుంటున్నాను. సో చూద్దామా అండి. రైట్, ఓకే. సో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశానండి. ఓకే, సో మనం డెవలపర్ ట్యాబ్కి, విజువల్ ట్యాబ్కి వెళ్దాం. ఓకే, ఇందులోకి వెళ్ళి నేను అర్థమెటిక్. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దామా. సో నేను ఏబి వాల్యూ 2 తీసుకున్నానండి. ఓకే, యాజ్ ఎ డబుల్ డబుల్ లాగా తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మనం అనుకున్నాం కదా. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఓకే. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది ఈ సెల్లో, ఏ సెల్లో స్టోర్ కావాలి ఆన్సరు? డి ఫోర్ సెల్ ఇది కదా. అలాగే ఏ మైనస్ బి అనేది D5లో, ఏ ఇంటూ బి అనేది D6లో, మరియు ఏ డివైడెడ్ బై బి అనేది D7లో, ఏ మాడ్ బి అంటే మాడ్యూల్ అంటే రిమైండర్ అండి. ఓకే, సో ఇక్కడేమో డివిజన్ వస్తుంది. ఓకే, ఇక్కడేమో రిమైండర్ వస్తుంది మనకి. రైట్, ఓకే. సో అలాగే రేంజ్, ఓకే, సో రేంజ్ సారీ, అలాగే ఎక్స్పోనెంట్ వాల్యూ. ఎక్స్పోనెంట్ వాల్యూ అంటే ఏ పవర్ బి అంటే 10 to the power of 4 అలా వస్తుంది. సో చూద్దామా 1 by 1. రైట్, ఓకే. సో మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడనే చేసేద్దాం. రైట్, సో టూల్ బార్కి వెళ్ళి ఇండివిజువల్గా ఒకటి తర్వాత ఒకటి రన్ చేసి చూద్దాం. రైట్, సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నానండి రన్. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? 10 + 4 = 14. ఎన్లో స్టోర్ అవ్వాలి? D4 అనే సెల్లో 10 + 14 అని స్టోర్ అవ్వాలి. సారీ, 10 + 4 = 14 అని స్టోర్ అవ్వాలి. సో చూద్దాం ఆన్సర్ వస్తుందో లేదో. చూడండి, 14 వచ్చింది. నెక్స్ట్ 10 - 4 ఎంత వస్తుంది? 10 - 4 అంటే 6 కదా. సో చూద్దామా, చూడండి 6 వచ్చింది. 10 × 4 ఎంత? 10 × 4 = 40. చూడండి 40. నెక్స్ట్ D7లో 10 / 4 5 అనుకోండి, 2 వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? 10 / 4 2.5 వస్తుంది. ఓకే, చూడండి 2.5. సో అలాగే రిమైండర్ ఎంత వస్తుంది మరి? సపోజ్ నేను 4తోని 10ని డివైడ్ చేయాలి. సో 4 × 2 = 8 వస్తుంది. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 2. 4 × 2 = 8. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 2. సో చూద్దామా, చూడండి రిమైండర్ 2. 4 × 2 = 8 అంటే 4 అనేది 2 అనేది డివిజబుల్. ఓకే, సో అలాగే 4 × 2 = 8 కాబట్టి మిగతా రిమైండర్ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. రైట్, సో అలాగే 10 to the power of 4, ఏ టు ద పవర్ ఆఫ్ బి అంటే 10 to the power of 4. ఇది పవర్గా ఉంటుందండి. ఓకే, సో ఎక్స్పోనెంట్ వాల్యూ ఏం చేస్తుందంటే ఈ నెక్స్ట్ సెకండ్ వాల్యూని పవర్గా చేస్తుంది ఫస్ట్ వాల్యూకి. ఓకే, సో ఇక్కడ 10 to the power of 4 అంటే ఎంత? 10 × 10 = 100, 100 × 10 = 1000, 1000 × 10 = 10,000. సో చూద్దామా, చూడండి 10,000. బాగుంది కదండి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ ఈ అర్థమెటిక్లో మనకి అడిషన్, ఫస్ట్దేమో అడిషన్ అండి. ఓకే, సో యాడ్ చేస్తుంది, ప్లస్ సింబల్ వాడతాం, మైనస్ సింబల్ వాడతాం సబ్స్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్ సింబల్ వాడతాం డివిజన్కి. ఓకే, సో అదే సారీ, ఆస్టిక్ సింబల్ వాడతాం మల్టిప్లికేషన్కి, స్లాష్, ఓకే, స్లాష్ సింబల్ మనం డివిజన్కి, అలాగే మోడ్ అని రాస్తామండి. ఓకే, సో మోడ్ అని రాస్తేనే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సింబల్ ఇచ్చాను యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మోడ్ అని రాయాలి మనం. పర్సంటేజ్ అనేది
జనరల్గా పర్సంటేజ్ అని అన్ని స్పెసిఫై చేస్తారు, కానీ మనం రాసేటప్పుడు మాత్రం మోడ్ అని రాయాలి. ఓకే, సో ఏ మోడ్ బి, రైట్? ఓకే, సో ఏ మోడ్ బి, కొద్దిగా దీన్ని జరుపుతానని. ఓకే, ఏ మోడ్ బి రిమైండర్ టూ. అలాగే ఇది ఎక్స్పోనెంట్ వాల్యూ, అంటే పవర్గా వన్కి వస్తుంది. ఓకే, సో ఏ టు ద పవర్ ఆఫ్ బి అంటే 10 to the power of 4, 10,000. బాగుంది కదా? సో ఇలా మన అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ వెళ్దామా? రైట్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్ కదా. సో నేను నెక్స్ట్ షీట్లోకి వెళ్తాను. రైట్, కంపారిజన్ ఆపరేటర్స్లో మనకి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, దీన్ని నాట్ ఈక్వల్ టు అంటాం. లెస్ దాన్ రెండ్, గ్రేటర్ దాన్ రెండు కలిపితే నాట్ ఈక్వల్ టుగా వాడతాం మనం. ఓకే, సో లెస్ దాన్ దీన్ని రైట్ హ్యాండ్ సింబల్ అంటాం, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సింబల్, సారీ దీన్ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సింబల్ అంటాం. ఓకే, గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ఎలా వస్తుందంటే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 4, రెండు సేమ్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రిజల్ట్ అనేది ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. ఎందుకంటే ఏ బి సేమ్ కదా. ఇదేంది నాట్ ఈక్వల్ టు అంటే, ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే రెండు ఈక్వల్ కదా. సో రివర్స్, ఇక్కడ ఏమొస్తుంది, ఫాల్స్. సో ఇక్కడ ట్రూ వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫాల్స్. అలాగే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఫాల్స్. ఏ బి కన్నా గ్రేటర్ దాన్, రెండు సేమ్ ఉన్నాయి కదా, కాదు ఫాల్స్. ఇక్కడ కూడా బి గ్రేటర్ దాన్, సారీ ఏ గ్రేటర్, ఏ లెస్ దాన్ బి అంటే కూడా ఫాల్సే. అలాగే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎక్కువ ఉందా లేదా ఈక్వల్ టు ఉన్నా అంటే అవును ఈక్వల్ టు ఉంది కదా, సో ఇందులోనే ట్రూ అనే వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఎక్కువ, సారీ తక్కువ ఉన్నా లేకుంటే ఈక్వల్ ఉన్నా. ఓకే, తక్కువ ఉన్నా లేదా ఈక్వల్ ఉన్నా, లెస్ దాన్ లేదా ఈక్వల్ టు, ఈక్వల్ టు ఉంది కదా, సో ఇక్కడ ట్రూ. సో ఇవి రెండు ట్రూ, ఈ పైన పైనది ఒకటి ట్రూ, మిగతావి ఫాల్స్ వస్తాయి. సో చూద్దామా వన్ బై వన్. రైట్, ఓకే, సో ఆల్రెడీ నేను ఈ ప్రోగ్రామ్ కూడా రాశానండి. ఓకే, సో వెళ్దామా? రైట్, సో నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. రైట్, సో కంపారిజన్ ఆపరేటర్స్కి వచ్చామండి. రైట్, సో ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 4 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 4 తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ది ఏంటి, D4లో ఏం సేవ్ చేస్తున్నాను నేను, ఏ ఈక్వల్ టు బి వాల్యూ. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రిజల్ట్లో ట్రూ అని వస్తుంది. సో చూద్దామా? రైట్, ఓకే, సో నేను రన్ చేస్తానండి. రైట్, A4 B4, ఏ ఈక్వల్ టు బి అంటే ఎస్ ట్రూ, ఏ బి సేమ్ ఉన్నాయి కదా, సో ట్రూ అని వస్తుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే లేదు, అవి రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, సో నాట్ ఈక్వల్ టు అంటే అది ఫాల్స్ అని చూపిస్తుంది. చూడండి, ఫాల్స్ అని చూపించింది. నెక్స్ట్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బి అంటే లేదు, ఫాల్స్. బి గ్రేటర్ దాన్ అంటే ఫాల్సే. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, చూడండి ఈక్వల్ టు కూడా ఉంది ఇక్కడ, గ్రేటర్ దానా లేదా ఈక్వల్ టు అంటే అవును గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ట్రూయే, ఎందుకంటే ఈక్వల్ టు కాబట్టి ఆటోమేటిక్గా ట్రూ వస్తుంది. చూడండి, నెక్స్ట్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ట్రూ అంటే ఈక్వల్ ఉన్నా సరే లేదా లెస్ ఉన్నా సరే అంటే ఈక్వల్ ఉంది కదా, సో ఈక్వల్ టు, సో ఇది కూడా ట్రూ అని చూపిస్తుంది. చూడండి, సో ఇలా మన ఇలా మన కంపారిజన్ ఆపరేటర్స్ అనేటివి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు అని 6 ఉన్నాయండి. ఓకే, సో ఇవి మనకి ఎప్పుడన్నా కంపేర్ చేయడానికి, రెండు ఆపరాండ్స్ని కంపేర్ చేయడానికి వనికేస్తాయి, రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనకి వనికేస్తాయి. బాగుంది కదండి? రైట్, సో నెక్స్ట్ మనం ఇంకొక ఆపరేటర్కి వెళ్దామా, లాజికల్ ఆపరేటర్. రైట్, సో లాజికల్ ఆపరేటర్లో మనకి యాండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్, ఓకే, 4 ఉంటాయండి. ఓకే, యాండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్. ఓకే, సో నేను మళ్ళీ లాజికల్ ఆపరేటర్కి వెళ్తాం. రైట్, సో ఏమున్నాయి ఇక్కడ చూద్దాం ఫస్ట్. యాండ్ అంటే ఇప్పుడు ఏ 4 అండి, ఓకే, B0, A4 B0. సో ఇక్కడ ఏమడుగుతున్నాము, A0 ఉంది అండ్ B0. ఇక్కడ ఏమైందంటే A=0 అంటే మనకి ఫాల్స్ వస్తుంది, B=0 అంటే ట్రూ వస్తుంది. సో ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్సే అవుతుంది. సో రెండు ట్రూ ఉంటేనే ట్రూ ఇస్తుంది, ట్రూ వెన్ బోత్ ఆర్ ట్రూ. ఓకే, సో రెండు ట్రూ ఉంటేనే ట్రూ ఇస్తుంది, కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. సో రెండింటిని కంపేర్ చేస్తున్నాం, రెండు ట్రూ అయి ఉండాలి, అండ్ అంటే రెండు ట్రూ అయి ఉండాలి, ఆర్ అంటే ఏదో ఒక ట్రూ అయితే ఓకే. సో B=0 కాబట్టి ఏదో ఒక ట్రూ అయింది కదా, సో ఇక్కడ ట్రూ అనిస్తుంది. సో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే ట్రూ అనిస్తుంది, ఇందులో రెండు ట్రూ అయితేనే ట్రూ ఇస్తుంది. సో అదే అండి యాండ్కి ఆర్కి తేడా. మరి నాట్ ఏంటి, ఆల్రెడీ మనం ఇక్కడ ఆర్ చేసాం చూడండి, బ్రాకెట్లో పెట్టాం. ఇది ఏమొస్తుంది రిజల్ట్, ఇది ట్రూ వస్తుంది, ఎందుకంటే B=ట్రూ కాబట్టి ఏదో ఒక ట్రూ అయితే ట్రూ కదా. మరి బ్రాకెట్లో పెట్టాం, నాట్ అంటే రివర్స్. సో ట్రూకి రివర్స్ ఏంటి, ఇప్పుడు దీన్ని బ్రాకెట్లో పెట్టాం కాబట్టి ట్రూకి రివర్స్ ఏంది, ఫాల్స్. సో ఇక్కడ ఫాల్స్ అని చెప్పేసి.
ఇదేంటి అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ నాట్ ఆర్. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ ఫాల్స్ అవుతుంది కదా, ఫాల్స్కి నాట్ అవుతుంది ఇండివిజువల్గా. ఇక్కడ ఇక్కడ మేము మొత్తం బ్రాకెట్లో తీసుకొని నాట్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్, నాట్ అంటే రివర్స్ కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఫాల్స్, ఫాల్స్కి రివర్స్ ఏంది ట్రూ. ఇక్కడ ఏంది బి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ట్రూ, ట్రూకి రివర్స్ ఏంది ఫాల్స్. సో ఏదో ఒక ట్రూ ఉందా ఆర్ అంటే ఎస్. సో ఎక్స్ఆర్ అంటే నాట్ ఆర్ రెండు కాంబినేషన్ అండి. సో చూద్దామా, రైట్ ఓకే. సో నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, బి ఈజ్ ఈక్వల్ టు జీరో, రైట్. సో ఫస్ట్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో చెక్ చేద్దామా. సో ఇది ఫాల్స్ వస్తుంది ఫస్ట్ది మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. ఓకే ఓకే, కొద్దిగా దీన్ని జరుపుదాం. రైట్ ఓకే. సో రన్ చేద్దామా వన్ బై వన్. రైట్ ఓకే. సో రన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, బి ఈజ్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఏమైంది చూడండి, ఏజ్ ఈక్వల్ టు జీరో అండ్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో రెండు. ఏజ్ ఈక్వల్ టు జీరో అని అంటే ఫాల్స్, బి ఈజ్ ఈక్వల్ టు జీరో అని అంటే ట్రూ. ఒక ట్రూ అయితే సరిపోదు కదా, సో ఫాల్స్ అని చూపిస్తుంది. చూడండి ఆన్సర్ ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఏజ్ ఈక్వల్ టు జీరో ఫాల్స్, బి ఈజ్ ఈక్వల్ టు జీరో ట్రూ. సో ఏదో ఒక ట్రూ ఉందా, ఎస్ ట్రూ ఉంది కదా, బి ఈజ్ ఈక్వల్ టు జీరో, సో ట్రూ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి రివర్స్కి, ఇంతకుముందు దానికి రివర్స్, ఇంతకుముందు ఏమైంది ఏజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నప్పుడు ట్రూ వచ్చింది కదా, దానికి రివర్స్. ఓకే నాట్ అంటే రివర్స్ అన్నట్టు. ఓకే సో దానికి రివర్స్ ఏంటి, ఫాల్స్ కదా, ట్రూకి రివర్స్. చూడండి ఫాల్స్. నెక్స్ట్ ఏంటి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ని రివర్స్ చేస్తే ట్రూ, సో నాట్ ఇక్కడ అప్లై అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా నాట్ అప్లై అవుతుంది. బీ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ట్రూ, ట్రూకి రివర్స్ ఏంది ఫాల్స్. సో మళ్ళీ ఆర్, ఫస్ట్ నాట్ అయిపోయింది తర్వాత ఆర్. సో మళ్ళీ మనం ఏమనుకున్నాం, కాంబినేషన్ ఆఫ్ బోత్ నాట్ ఆర్, నాట్ ఆర్ రెండు కాంబినేషనే ఎక్స్ఆర్. ఓకే సో ఇక్కడ ఇక్కడ ట్రూ అయింది ఈసారి రివర్స్ కాబట్టి, ఇక్కడ ట్రూ అయింది ఇక్కడ ఫాల్స్ అయింది. సో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా మనకి ట్రూయే కదా, రైట్. సో ఏం చూపిస్తుంది ఆన్సర్, ట్రూ. చూడండి బాగుంది కదా. సో ఇలా మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేటివి వర్క్ అవుతాయి. సో లాజికల్ ఆపరేటర్స్ కూడా ఎప్పుడైనా కండిషన్ చెక్ చేయడానికి, ఇఫ్ కండిషన్లో ఎప్పుడన్నా వాడచ్చు మనం. ఓకే ఇఫ్ కండిషన్లో లేదా మన వేరే ఎల్స్ ఇఫ్లో కూడా, ఇఫ్ నెస్టెడ్ ఇఫ్లో కూడా మనం వాడచ్చు. ఓకే సో కండిషన్ ఒకటి దానికన్నా ఎక్కువ చెక్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ యాండ్ ఆరు నాట్ నార్ ఎక్స్ ఆర్ వాడచ్చు. బాగుంది కదా, రైట్. మన నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, కాన్కాటినేట్ ఆపరేటర్. సో చూద్దామా, రైట్. సో కాన్కాటినేట్ ఆపరేటర్లో ఏమవుతుందంటే నంబర్కి ఒకలాగా వర్తిస్తుంది, స్ట్రింగ్కి ఒకలాగా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏ ప్లస్ బి అన్నాననుకోండి, అప్పుడు 10 + 5 = 15 వస్తుంది. అలాగే ఏ అండ్ బి అనుకున్నా అన్నాననుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 10 + 5 ఇంతకుముందు 10 + 5 = 15 వచ్చింది కదా, ఇక్కడ ఏమొస్తుంది అంటే 105, అంటే రెండింటిని జాయిన్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ లాగా జాయిన్ చేస్తుంది నంబర్స్ని కూడా. ఓకే అదే మనకి స్ట్రింగ్లో చూసారనుకోండి, స్ట్రింగ్లో ప్లస్ అయినా యాండ్ అయినా ఒకటేలా వర్క్ వస్తుంది, రెండింటిని జాయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎక్స్ఎల్, డి అనేది విబిఏ, సో రెండింటిని కంబై చేస్తే ఎక్స్ఎల్ విబిఏ, ఇక్కడ కూడా ఎక్స్ఎల్ విబిఏనే వస్తుంది. సో చూద్దాం ఒకసారి, రైట్ ఓకే. సో నేను లాస్ట్ ఆపరేటర్ దానికి వెళ్తున్నానండి, కాన్కాట్. సో ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను, బీజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఏం చెప్పాను, D5లో D6లో, ఇక్కడ D5 D6లో, D5లో ఏ ప్లస్ బి అంటే ఏమవుతుందో చూద్దామా, రైట్ చూద్దాం. ఓకే సో ఏజ్ ఈక్వల్ టు 5, బీజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. సో ఏ ప్లస్ 5 ఏమవుతుంది, ఏ ప్లస్ 5 15 అవుతుంది. చూడండి ఇక్కడ 15 అని పెట్టాయి. అదే నేను D6 = A and B అన్న అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి, 5 10. ఓకే 5 10, సో 5 ని + 10 ని రెండింటిని కలిపేసింది. సో సెకండ్ స్ట్రింగ్ అనేది ఫస్ట్ చూపిస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్ అనేది సెకండ్ వస్తుందండి. ఓకే ఈ యాండ్లో, సో అందుకోసమే ఇలా అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ ఏమైంది చూడండి, ఓకే మనం ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రివర్స్లో తీసుకున్నాం కదా, ఒక్క నిమిషం అండి. ఓకే రైట్. సో ఇక్కడ మళ్ళీ నేను ఏ వాల్యూ 10 అని తీసుకుంటాను, బి వాల్యూ 5 తీసుకున్నాను. ఓకే రైట్, మళ్ళీ రన్ చేస్తానండి. ఓకే సో ఇది డిలీట్ చేస్తున్నాను, రైట్. ఓకే సో మళ్ళీ స్టెప్ బై స్టెప్. సో ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 5, ఏ ప్లస్ బి 15. చూడండి 15 వచ్చింది, ఏ అండ్ బి అంటే 105 వచ్చింది. చూడండి ఓకే, సో ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూని జాయిన్ చేస్తుంది అంతే. ఓకే సో రివర్స్ కాదండి, రైట్. సో నెక్స్ట్ సిఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్, ఈసారి స్ట్రింగ్ తీసుకున్నాను, సిఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్, డి ఈజ్ ఈక్వల్ టు విబిఏ.
సో ఈసారి నేను సి ప్లస్ డిని రిజల్ట్గా చూపించాలనుకుంటున్నాను. సో చూడండి ఏం చేస్తుందో ఎక్సెల్ విబిఏ. అదే మన మళ్ళీ నేను డి అండ్ సి అండ్ డి అని పెట్టాననుకోండి, అది కూడా ఎక్సెల్ విబిఏనే చూపిస్తుంది. బాగుంది కదండి. సో ఇలా ఎప్పుడన్నా మనకి కాన్కాటినేట్ ఆపరేటర్ నంబర్లో వేరేలాగా వర్క్ అవుతుంది, స్ట్రింగ్లో మాత్రం ప్లస్ అయినా యాండ్ అయినా, ప్లస్ అంటేనేమో యాడ్ నంబర్లో, ఓకే, యాండ్ అంటే కాన్కాటినేట్. అదే స్ట్రింగ్లో ప్లస్ అయినా యాండ్ అయినా కాన్కాటినేట్ అంటే రెండు వాల్యూస్ని కలుపుతుంది, రెండు వాల్యూస్ని కలిపి చూపిస్తుంది. సో బాగుంది కదండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ తప్పకుండా చేయండి, ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో నా వీడియో అంత వైరల్ అవుతుంది, నాకంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్.